దేవుడు నోవహుతో మాట్లాడి జల ప్రళయాన్ని రప్పించి ఓడను కట్టించిన సమయం 4359 సంవత్సరాలు అయి ఉండవచ్చని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది నిజంగా జరిగిన సంఘటనగా దేవుని బిడ్డగా మనం నమ్ముచు ఉన్నాం. ఇది చరిత్రగా మనం గమనించవచ్చు. ఎందుకనగా ఈ జరిగిన జల ప్రళయాన్ని అనేక మంది ఈ ప్రళయాన్ని తీసుకుని వివిధ మత గ్రంథాల్లో కూడా రచించినట్లుగా మనం చూడగలం. 625 గ్రంథాల్లో రకరకాలుగా ఈ స్టోరీస్ని రాసినట్లుగా అనేక మంది చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా అతి పురాతనమైన అకేడియన్ హట్రాసిస్ అనే ఒక పురాణం ఉంటున్నది. అది ప్రాముఖ్యంగా జల ప్రళయం గూర్చి, ఓడను గూర్చి రచించినట్లుగా ఆ పురాణంలో ఆ కథను మనం చూడగలం. పిల్లరా, అంతేకాదు, తరువాత క్రీస్తు పూర్వం 17వ శతాబ్దంలో సుమేరియన్యులు వారు కూడా ఒక పురాణాన్ని రచించారు. ప్రాముఖ్యంగా నోవహు వాడను గూర్చి, అలాగే జల ప్రళయమును గూర్చి. దాన్ని ఈ మధ్య 1893వ సంవత్సరంలో థార్కిల్ జాకబ్సన్ అనే వ్యక్తి ఒక రాతి పలకను కనుగొన్నట్లుగా, ఆ పలకలో ప్రాముఖ్యంగా జల ప్రళయమును గూర్చి రచించిన సందర్భాన్ని ఈ లోకానికి ఈ 19వ శతాబ్దంలో ఆయన పరిచయం చేశాడు. ప్రియులరా, అంతేకాదు, 700వ సంవత్సరం క్రీస్తు పూర్వం ఇంకొక ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ అనే బబులోనియులు రచించిన ఆ పురాణాన్ని కూడా మనం చూడగలం. ప్రాముఖ్యంగా ఆ యొక్క ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ అనే పురాణాన్ని కనుగొన్న జార్జ్ స్మిత్ అనే వ్యక్తి ఈ యొక్క 19వ శతాబ్దంలో వాటి రాతి పలకలను గమనించి దాని సీక్రెట్స్ ఆఫ్ నోవాగా ఒక బుక్ను అనువదించిన పరిస్థితులు మనం చూడగలం. జరిగిన సంఘటనను చరిత్రలో అనేక సాహిత్యాల్లో, అనేక నాగరికతల్లో, అనేక మతాలలో ప్రియులరా ఈ యొక్క సన్నివేశాన్ని ఎంచుకుని వారు రాసిన సందర్భాల్ని మనం చూడగలం. గ్రీకులు సైతం దీన్ని ఈ యొక్క విషయాన్ని ఎత్తుకుని రాసిన సాహిత్యాలను మనం చూడగలం. మంచిది, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నది నిజము అని మనం నమ్ముచు ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథాల నుంచి వివిధ చరిత్రకారులు వీటిని తీసుకుని రాసిన సందర్భాలను అయితే మనం చూడగలం. అంతేకాదు, ప్రాముఖ్యమైన రెండు ఆధారాలు ఇది నిజమని అనటానికి ఇప్పుడున్న చరిత్రకారులు అలాగే పురాతత్వ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. కొండల పొరలను బట్టి, అలాగే ప్రాముఖ్యంగా శిలాజాలను బట్టి వారు వచ్చిన నిర్ణయం ఏంటనగా, ఈ యొక్క జరిగిన ఈ పొరలను బట్టి అలాగే ఈ శిలాజాలను బట్టి 4000 సంవత్సరాల క్రితం నిజంగా ఈ విధంగా జరిగి ఉండవచ్చునని వారు అంచనా వేస్తూ ఉన్నారు. పిల్లరా, ఇది జల ప్రళయం నిజమని మనం నమ్మటానికి ఇంకా అనేక ఆధారాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది ఆ ప్రళయం కొంత ప్రాంతానికే వచ్చిందని, ఇంకా భూమి అంతటికి రాలేదని అనేవాళ్ళలేకపోలేదు. అయితే దేవుని వాక్యం నుంచి మనం చూసినప్పుడు పిల్లరా, మూడు విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది, ఒకవేళ జల ప్రళయం అనేది ఒక చిన్న ప్రాంతానికి వచ్చినట్లయితే దేవుడు వాడను కట్టమని నోవహుకు చెప్పవలసిన పని లేదు. దానికంటే కూడా ఆ మనుషులను వేరే చోటకి వెళ్ళమని ఆయన చెప్పవచ్చు, లేదా ప్రియులరా వేరే విధాలుగా తప్పించుకునే అవకాశాలు వారు చూసుకునవచ్చు. కానీ మీరు రక్షింపబడాలంటే వేరే అవకాశం ఏమీ లేదు, కానీ నేను చెప్పే ఓడను మీరు కట్టండి, నేను చెప్పినట్లుగా కట్టండి, అప్పుడే మీరు రక్షింపబడతారు. ఎవరైనా నీ మాట విని ఒకవేళ ఓడలోనికి వస్తే వారు కూడా రక్షింపబడతారని దేవుడు తెలియజేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు, రెండవది ప్రియులరా, మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క జంతువులను, పక్షులను ఓడలోనికి నడిపించిన సందర్భాన్ని మనం చూడగలం. ఎందుకు దేవుడు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, అది ఒక ప్రాంతానికే ప్రళయం కాదు, ఈ భూమి అంతటి మీద ఈ ప్రళయం వచ్చింది అంటానికి ఇంకొక గుర్తు ప్రియులరా, ఏ యొక్క జీవరాశి కూడా భూమి మీద జీవించలేదు. దేవుడు ఒక ఉద్దేశంతో ఈ యొక్క జంతువులను, పక్షులను, అలాగే జీవరాశులను, మనుషులను ఈ యొక్క పడవలోనికి నడిపించారు. కారణం, సమస్తం నాశనం అయిపోతున్నది కనుక తరువాత మళ్ళీ భూమి మీద మనుషులు ఉండడానికి, జంతువులు ఉండడానికి, వాటి జాతి చొప్పున, జాతి ప్రకారంగా దేవుడు ఏర్పాటు చేసి వాటిని తర్వాత బలపరిచినట్లుగా మనం చూడగలం. పిల్లరా, అంతేకాదు, మూడవది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఒక నిబంధన భూమితో, మనుషులతో చేసిన నిబంధనను మనం చూడగలం. దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క మేఘాలు,
ద్వారా వర్షం అయితే కురుస్తుందో ప్రళయాన్ని ఈ భూమి మీదకి వస్తుందో దేవుడు ఇంద్రధనుసును ఏర్పాటు చేశాడు. ఆ ఇంద్రధనుసును చూసినప్పుడు మనుషులతో చేసిన నిబంధనను ఆయన గుర్తు చేసుకుంటాడని, అటువంటి ప్రళయాన్ని మళ్ళీ ఎప్పుడు ఈ భూమి పైన రానేమోనని ప్రభు వాగ్దానం చేశాడు. దాన్ని బట్టి మనం చూసినప్పుడు దేవుడు అటువంటి ప్రళయాన్ని మళ్ళీ భూమి మీద ఎప్పుడు రానివ్వకుండా చేయడానికి, అంటే అంత గొప్ప ప్రళయం ఈ భూమి పైన వచ్చింది. ఒకవేళ చిన్న ప్రాంతంలో వచ్చిన ఒకవేళ ఆ ప్రళయం అయి ఉండుంటే, ప్రియులారా, దేవుడు ప్రపంచాన్ని లేదా భూమిని కాపాడడానికి ఆ నిబంధనను చేసి ఉండకపోవచ్చు. ఈ విషయాలని మనం గమనించినప్పుడు ఇది నిజంగా జల ప్రళయం జరిగిందని మనం గమనించగలం.